కులాసలో ఆపరేటర్ గా పనిచేస్తున్న రాజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆర్టిజన్లకు సర్వీస్ లోన్స్ ఏపీఎస్సీకి సర్వీస్ లోన్స్ ఇవ్వడం లేదని చెప్పి కలత చెంది ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ప్రభుత్వం ఏమో అయ్యా మీకు పర్మనెంట్ చేసినాము మీకు పర్మనెంట్ ఐపీఆర్ మీరు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం. ఇందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ ఏమంటుంది అని అంటే అయ్యా మీకు పర్మనెంట్ అయ్యారు కానీ మీకు ప్రభుత్వ ఎంప్లాయీకి సంబంధించిన రూల్స్ మీకు వర్తించాయని అంటారు. ఈ సందిగ్ధంలో అక్కడేమో పర్మనెంట్ అయినాను ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుంది ఇక్కడ మేము మీకు పర్మనెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఆ సర్వీస్ రూల్స్ వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ మీకు లేవు వాళ్ళకు ఉన్న సౌకర్యాలు మీకు లేవు అని ఇక్కడ అంటారు. అసలు పర్మనెంట్ అయినట్ట కానట్ట లో ఈ ఎంప్లాయీస్ ఈ ఆర్టిజన్ ఎంప్లాయీస్ చాలా అయోమయంలో ఉన్నారు. అయోమయంలో ఉన్న విషయం అనే వాస్తవం సరే ఏదేమైనా నేను ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టిజన్ మిత్రులందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు ఇలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు ఎందుకంటే మనము బ్రతికి సాధించుకుందాము. ఇలా ఆర్టిజన్ ఏపీఎస్సీ పిడుగులు మనం పోరాడితే తప్పకుండా వస్తుంది కానీ మనం బ్రతికి కష్టపడి పోరాడి మనం ఈ రూల్స్ను సాధించుకుందాం తప్ప అంతేగాని ఇలాంటి అఘాయిత్యాలు చేసుకొని ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకొని మనము మీ కుటుంబానికి మీ యొక్క మీ మీద ఆధారపడ ఉన్న వాళ్ళకి ఇలాంటి నష్టం చేయొద్దు. ఈయన ఈరోజు కూడా రాజు వాళ్ళ కుటుంబానికి పోయి వచ్చిన నిజంగా వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్ ఇంట్లో అసలు బెడ్ మీదకి లేస్తలేడు. అమ్మకైతే అమ్మ కూడా పేషెంటు అలా కొడుకు అయితే అలా అమ్మని అడుగుతున్నాడు ఏంది ఇంకా నాన్న డ్యూటీకి వెళ్ళరాడా. నిజంగా చాలా బాధేసింది. నేను దయచేసి మీ అందరికీ ఆర్టిజన్ మిత్రుల అందరికీ నేను నమస్కరించి రెండు చేతులెత్తి జోడించి మీకు నమస్కారం చేస్తున్నా. దయచేసి మీరు మాత్రము ఈ ఆత్మహత్యలు అనేది మంచి పద్ధతి కాదు. మనం కొట్లాడదాము ఎందుకంటే ఈరోజు నిన్న తెలంగాణ తీసుకోవడానికి ఎంత అన్ని వరుసలో ఆల్ డిపార్ట్మెంట్స్ కంటే ముందు వరుసలో మనం ఉన్నాం. ఎలక్షన్ డిపార్ట్మెంట్ మనం ఉన్నాం ఉండి మనం తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా అంత పెద్ద పెద్ద సమస్యలే మనం సాధించుకున్నాము. ఈ ఏపీఎస్సీ విరువులు అసలు పెద్ద విషయమే కాదు. మనం బ్రతికి పోరాడి మనం ఈ ఏపీఎస్సీ రిపీట్ సాధించుకుందాం అంతే తప్ప ఈ ఆత్మహత్యలు ఈ మంచి పద్ధతి కాదు. మీ మీద కుటుంబం మీద మీరే కాదు మీ మీద ఆధారపడి వల్ల చాలామంది ఉంటారు వాళ్ళది చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీరు ఇలాంటి అగత్యాలు పాటుపడవద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు సంబంధించిన ఆ సర్వీస్ రూల్స్ వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ మీకు లేవు వాళ్ళకి ఉన్న సౌకర్యాలు మీకు లేవు అని ఇక్కడ అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టిజన్ మిత్రులందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు ఇలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు ఎందుకంటే మనము బ్రతికి సాధించుకుందాము. ఇలా ఆర్టిజన్ ఏపీఎస్సీ పిడుగులు మనం పోరాడితే తప్పకుండా వస్తుంది కానీ మనం బ్రతికి కష్టపడి పోరాడి మనం ఈ రూల్స్ను సాధించుకుందాం తప్ప అంతేగాని ఇలాంటి అఘాయిత్యాలు చేసుకొని ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకొని మనము మీ కుటుంబానికి మీ యొక్క మీ మీద ఆధారపడ ఉన్న వాళ్ళకి ఇలాంటి నష్టం చేయొద్దు. ఈయన ఈరోజు కూడా రాజు వాళ్ళ కుటుంబానికి పోయి వచ్చిన నిజంగా వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్ ఇంట్లో అసలు బెడ్ మీదకి వెళ్ళి లేస్తలేడు. అమ్మకైతే అమ్మ కూడా పేషెంటు అలా కొడుకు అయితే అలా అమ్మని అడుగుతున్నాడు ఏంది ఇంకా నాన్న డ్యూటీకి వెళ్ళరాడా. నిజంగా చాలా బాధేసింది. నేను దయచేసి మీ అందరికీ ఆర్టిజన్ మిత్రుల అందరికీ నేను నమస్కరించి రెండు చేతులెత్తి జోడించి మీకు నమస్కారం చేస్తున్నా. దయచేసి మీరు మాత్రము ఈ ఆత్మహత్యలు అనేది మంచి పద్ధతి కాదు. మనం కొట్లాడదాం ఎందుకంటే ఈరోజు నిన్న తెలంగాణ తీసుకోవడానికి ఎంత అన్ని వరుసలో ఆల్ డిపార్ట్మెంట్స్ కంటే ముందు వరుసలో మనం ఉన్నాం. ఎలక్షన్ డిపార్ట్మెంట్ మనం ఉన్నాం ఉండి మనం తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా అంత పెద్ద పెద్ద సమస్యలే మనం సాధించుకున్నాము. ఈ ఏపీఎస్సీ విరువులు అసలు పెద్ద విషయమే కాదు. మనం బ్రతికి పోరాడి మనం ఈ ఏపీఎస్సీ రిపీట్ సాధించుకున్నాం అంతే తప్ప ఈ ఆ
ఆత్మహత్యలు ఈ మంచి పద్ధతి కాదు. మీ మీద కుటుంబం మీద మీరే కాదు మీ మీద ఆధారపడి ఉన్న చాలా మంది ఉంటారు. వాళ్ళది చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీరు ఇలాంటి అగత్యాలు పాటుపడవద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నిన్న పోలాస సెక్షన్లో చనిపోయిన రాజు కుటుంబానికి ఈరోజు మేము ఈ కొవ్వత ర్యాలీకి నిర్ణయించుకుని కొవ్వత ర్యాలీగా మేము బయలుదేరి ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడానికి ముందుగా చేస్తున్నాము. కానీ దయచేసి ఆపరేటర్ మిత్రులందరూ తొందరపడకండి. నిన్న మెసేజ్ పెట్టేసాం మేము అందరం మా ఐఎండిసీ లీడర్ తరఫున. దయచేసి ఏ ఐగ్యతం చేసుకోకండి. దయచేసి ప్రభుత్వానికి విన్నపించుకుని ఒకటి ఏంటంటే ఆర్టిజన్ అన్న క్యారెక్టర్ ఆర్టిజన్ వాళ్ళందరూ ఏ పొజిషన్లో మాటిచ్చారు సీఎం గారు ఆ పొజిషన్లో వాళ్ళందరికీ ఇది విధానంగా అందరికీ న్యాయం చేయాలని మా ఐఎండిసీ తీర్పు తరఫున మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరియు ముఖ్య విషయం ఏంటంటే నిన్న చాలా అంత అగత్యం చేసుకుంటే బాధాకరం మా విషయంలో. నిజంగా నిన్న మొత్తము మా ఐఎండిసీ శ్రీధర్ సార్ గారి నుంచి బోర్వెల్ రామ్జీ గారి నుంచి నిన్న అందుబాటులో లేకుంటే నేను చాలా కష్టపడ్డాను. మా వాళ్ళు చాలా చేశారు. దయచేసి వారి కుటుంబానికి ఏదో ఉండబడిగా ఏదో కొంచెం మంచికి ఎంతో ఇంత కొంచెం 100, 200, 300, 500 ఏమని చెప్పేసి మాకు మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ప్రకారంగా మేము కూడా స్పందించి మా జగిత్యాల జిల్లా తరఫున పెట్టుపల్లి టోటల్ సభ్యులందరూ దయచేసి ఆ శ్రీధర్ సార్ సందేశం శ్రీధర్ సార్ ఇచ్చిన ఆ అమౌంట్ ఏదో 100, 200 మీరు దోచినందుకు ఇస్తే బాగుంటుంది. ఆ కుటుంబానికి ఏదో గుర్తుపడుతూ వస్తారని చెప్పేసి నేను మీ అందరికీ మిత్రులకందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే 99% ఆయన చనిపోయింది కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఒకరు ఉద్యమం 100% ప్రభుత్వం ఇస్తారని చెప్పేసి మేము కూడా మా ఐటీసీ తీర్థోత్సవం తర్వాత మేము ఫైట్ చేస్తాం. 100% ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాం. ప్రభుత్వం దాని మీద స్పందించి కొంచెం ఏదో ఉత్తపడిగా వాళ్ళకు ఏదో సాయం చేస్తే 50 లక్షలు ఎక్స్గ్రేషియా అంటారు. సరే ప్రభుత్వం ఏ రకంగా ఇస్తుంది ఎక్స్గ్రేషియా అది కూడా కొద్దిగా మాకు ఇస్తే అలా వాళ్ళ కుటుంబానికి ఏదో చోటు బాధ కూడా అవుతారని చెప్పేసి మేము భావిస్తున్నాము. దయచేసి మిత్రులందరికీ విన్నపించుకు ఏంటంటే తొందరపడకుండా అని చెప్పేసి మెసేజ్ పెట్టినాం. ఇంకొకసారి మా జగిత్యాల జిల్లా తరఫున మా సెక్రటరీ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఆర్పి డీఎస్డీపీలు కూడా మేమందరం కూడా దయచేసి చేతులు తోడించి చెప్తున్నాం. ఇంకొకసారి అలాంటి ఆగాత్యం చేసుకోకండి. పిల్లగాడినాడు పాపం వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ ఫోటో చూసాను నేను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతారు. నిజంగా ఆయనకే బాధ ఏం లేదు. ఫైనల్ సిస్టమ్ లేదు, బాధ లేదు. ఆర్టీజన్ రెగ్యులర్ చేయకపోవడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఇట్లా ఏవాటిగా ఆయన ఈ రకంగా చేసుకొని ఇట్లా చేసినందుకు నిజంగా బాధ అనిపిస్తుంది. దయచేసి మిత్రులందరికీ మరొకసారి అలాంటి ఆగాయత చేసుకోకండి. ప్రభుత్వం ఏ రకంగానైనా రకంగా చేస్తా అని భావిస్తున్నా. దయచేసి అలాంటి ఆలోచన పెట్టుకోకండి. ఆయనకు ఆత్మశాంతి పోవాలని ఆ భావాన్ని పాటించు. జై జై జై.